హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉంది, అలానే ఏ స్టోరీ లైన్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుసుకోబోయే ముందు, ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఇద్దరు ప్రేమికులు వారి వల్ల ఏర్పడ్డ కుల ఆర్థిక అసమానతలను మరియు ఆత్మాభిమానము, ప్రేమ అని కొన్ని స్టోరీ లైన్స్ తీసుకొని ఈ చిత్రం నిర్మించారు. ఈ మూవీలో నటీనటులు వచ్చేసి సుహాస్, ఈయన గురించి చెప్పాలి అంటే చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ హీరోగా ఎదిగిన నటుడు. అలానే మొదటి సినిమా అయిన కలర్ ఫోటో, ఆ తర్వాత వచ్చిన రైటర్ పద్మభూషణ్ వంటి విభిన్న చిత్రాల్లో మంచి విజయం అందుకొని ఇప్పుడు ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో మన ముందుకు వచ్చాడు. అలానే శివానీ నాగర్, గోపరాజు రమణ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న తదితర నటినట్లు ఈ మూవీలో నటించారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ వచ్చేసి, చింతపూడి అనే ఒక గ్రామంలో సుహాన్ ఒక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఒక సభ్యుడిగా మరియు తన అక్క శరణ్య ప్రదీప్ ఒక స్కూల్ టీచర్గా చేస్తూ ఉంటారు. తన అక్కకు టీచర్ ఉద్యోగం రావడానికి ఆ ఊరు పెద్ద మనిషి అయినటువంటి ఒక అతను సహాయం చేశాడని, అందుకనే ఆ ఊరి పెద్ద మనిషితోటి తన అక్కకు అక్రమ సంబంధం ఉందని ఆ ఊరిలో అనుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఊరు పెద్ద మనిషికి అయిన ఆ ఊరు పెద్ద మనిషికి చెల్లెలుకి సుహానికి లవ్ ఉందని అనుకుంటూ ఉంటారు. ఆ పెద్ద మనిషి తమ్ముడు సుహానికి మధ్య ఒక పెద్ద గొడవ అవుతుంది. ఒకరోజు స్కూల్ విషయంలో సుహాన్ అక్కకు మరియు ఊరు పెద్ద మనిషికి మధ్య వైరం మొదలవుతుంది. ఇలా వీరి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు చిలిగి చిలిగి పెద్దవి అవుతాయి. ఒక సందర్భంలో ఊరు పెద్ద మనిషి చెల్లెలకు సుహాన్కు మధ్య లవ్ ఉందని అతనికి తెలుస్తుంది. అందువల్ల సుహాన్ వాళ్ళ అక్కను పిలిచి అందరి ముందు అవమానపరుస్తాడు. ఆ తర్వాత ఏమైంది, సుహాన్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు ఆ స్కూల్ గొడవ ఏమిటి, ఇలా ఇవన్నీ తెలియాలి అంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూడాలి. ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీకి తీసుకున్న లైన్ లవ్, సమాజం, ఆత్మాభిమానం వంటి స్టోరీస్ లైన్స్తో ఇప్పటికే ఎన్నో తెలుగు చిత్రాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఒక విలేజ్ అట్మాస్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ఒక లవ్ ట్రాక్ను మరియు అక్క తమ్ముడు మధ్య ఉండే బాండింగ్ను కలిపి చూపించారు డైరెక్టర్. ఈ మూవీ మొదటి ఫస్ట్ హాఫ్లో అంతా హీరో అబ్బాస్ కటింగ్తో మంచి ఎనర్జెటిక్గా లవర్ బాయ్గా లవ్ ట్రాక్ చూపిస్తాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హీరో గుండుతో, అలానే కుల మత ఆర్థిక వ్యత్యాసాలు మరియు ఆత్మాభిమానం వంటి కాన్సెప్ట్తో ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాడు డైరెక్టర్. ఈ మూవీ వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కానీ, అలానే కొన్ని డైలాగ్స్ అయినా ఆడదాని వెనక పడటం కాదు, వెనక ఉండటం మగతనము. ఓ ప్రాణం భూమి మీదకి రావటానికి కూడా 10 నెలలు పడుతుంది, అలాంటిది నిన్న ఉన్న మనిషిని ఈరోజు లేకుండా చేసావంటూ చెప్పే డైలాగ్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ, భావోద్వేగాలు కానీ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీ మంచి పల్లెటూరు ప్రేమ మరియు పట్టుదల కథ అని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ కథ, కథనము, హీరో యాక్టింగ్, మ్యూజిక్, భావోద్వేగాలు. మైనస్ పాయింట్స్ లవ్ ట్రాక్, అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాక్ సీన్స్. ఫైనల్గా మంచి సౌండ్ వచ్చే బ్యాండ్ మూవీ. థ్యాంక్ యూ. మీ నషరుద్దీన్.